हाय फ्रेंड्स, वेलकम टू आरोग्यम गुड हेल्थ। टमाटोल वाला किडनीलो रालु एर्पड़ताया, मूत्रपिंडाल समस्य उन्नवारु टमाटोलु तिनच्चा, वीटिकि समाधानालु इप्पुडु मनं तेलुसुकुंदां। టమాటాలు లేనిదే మన వంటకాలు పూర్తి కావు, ఎందుకంటే టమాటో లేకపోతే రుచి పచ్చి ఉండదు। అందుకే మన వాళ్ళు ప్రతి వంటలో టమాటాలను వేస్తూ ఉంటారు। టమాటాలు కేవలం రుచి మాత్రమే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది। ఇందులో విటమిన్ సి తో పాటు విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి। మధుమేహ రోగులకు సైతం టమాటోలు మేలు చేస్తాయి। కంటి చూపు కూడా మెరుగుపడుతుంది। ఇవి వడదెబ్బ నుంచి రక్షిస్తాయి। టమాటాల వల్ల రాళ్ళు పడతాయో లేదో తెలుసుకునే ముందు శరీరంలో రాళ్ళకు కారణమయ్యే కారణాలు తెలుసుకుందాం। ఎముకలు దృఢంగా ఉండేందుకు కాల్షియం ఎంత ముఖ్యమో తెలిసిందే। శరీరంలో కాలేయం నుంచి కొంత కాల్షియం ఉత్పత్తి అవుతుంది। ఎముకలు కండరాలు ఈ కాల్షియం ను రక్తం నుంచి గ్రహిస్తాయి। రక్తంలో ఎక్కువగా ఉండే కాల్షియం కిడ్నీలోకి చేరుతుంది, అవి మూత్రం ద్వారా బయటికి చేరాలి। మోతాదుకు మించిన కాల్షియాన్ని మూత్రపిండాలు విసర్జించలేవు, దీంతో అవి క్రమంగా పేరుకుపోయి రాళ్ళుగా మారతాయి। ఇక టమాటాల విషయానికి వస్తే, టమాటాల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేందుకు సహకరిస్తాయి। అయితే ఈ ఆక్సలేట్ కేవలం టమాటాల్లోనే కాదు, కూరగాయల్లో కూడా ఉంటుంది। టమాటాల్లో ఆక్సైడ్ చాలా తక్కువ పరిమాణం ఉంటుంది, కాబట్టి అది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పరచలేవు। 100 గ్రాముల టమాటాలో కేవలం 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది। అయితే అతిగా టమాటాలను తిన్నట్లయితే ఆక్సలేట్ స్థాయిలు పెరిగి కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి సహకరిస్తుంది। కిడ్నీ రాళ్ళ సమస్య మూత్రపిండ సమస్యలతో బాధపడే వారికి ఇది మరింత ప్రమాదకరం। అందుకే మూత్రపిండాల సమస్య, కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు టమాటాలకు దూరంగా ఉండాలి। బీన్స్, బచ్చలి కూర, బీట్రూట్లో కూడా ఆక్సలేట్ ఉంటుంది, వీటిని బాగా ఉడికించి తినాలి। మూత్రపిండాల్లో రాళ్ళ సమస్య ఉన్నట్లయితే రోజుకు 2 లీటర్ల నీటిని తాగండి, మరియు వైద్యుణ్ణి సంప్రదించండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి।